సార్ నిజాంపేటలో ఓటాకు వినియోగించుకున్న అభ్యర్థులు వాళ్ళ భావాలు వ్యక్తపరుస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే ఇంతకుముందు నిజాంపేట గ్రామ పంచాయతీగా ఉండేది, ఇప్పుడు కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు ఎటువంటి అభ్యర్థిని ఎంచుకోవడానికి మీరు ఓటాకు వినియోగించుకున్నారు? ఇక్కడ మెయిన్గా నిజాంపేట అంటేనే సమస్యల తరుణంగా ఉండేది ఒకప్పుడు. డ్రైనేజ్ తర్వాత మ్యాన్ హోల్స్ ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. కార్పొరేషన్ కావడం చాలా అదృష్టం. అయితే ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ అభ్యర్థులు కూడా సమస్యల మీద కేంద్రీకరిస్తే బాగుంటుందని మా యొక్క ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఒక్కరోజే ఓటర్ గెలిచేది, రేపటి నుంచి సమస్యలే గెలుస్తాయి. అలా కాకుండా ఇక నుంచి అయినా నిజాంపేట అంటే అభివృద్ధికి చిహ్నంగా మార్చాల్సిన అవసరం ఉంది. మెయిన్ రోడ్లు అసలు బాగలేవండి. గతంలో చూసిందంటే రోడ్లు వరస్ట్గా ఉన్నాయి. ఈవెన్ మహిళలు కూడా రోడ్డు మీద పోవాలంటే భయపడుతున్నారు. సామాన్యుడి దగ్గరకు ఎప్పుడైతే మీడియా వస్తుందో సమస్యలు వస్తాయండి. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయంటే ప్రజల భాగస్వామ్యంతో పరిష్కారం అవుతాయి. ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టంలో ఏం చేస్తున్నారంటే ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. లీడర్ కూడా 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చే పాలసీ రావాలండి. అటువంటి పాలసీని కోరుకున్నాము. సమస్యలు పరిష్కారం అయితే మెయిన్ రోడ్లు అండి. మెయిన్ రోడ్లు అయితే వర్స్ట్గా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ వర్స్ట్గా ఉంది. ఇప్పుడు మనం మరి చూసారు మీరు ఎట్లా ఉన్నాయండి, ఎంతమంది పిల్లలు కుక్క కాటుకి ఎంతమంది పిల్లలు బలయ్యారో చూస్తారు మీరు. ఎంతమంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు చూస్తున్నారు. మన పిల్లలే కదా.